తప్పు చేస్తే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని చెప్పిన అధికారులే తప్పు చేశారు. అక్రమ మద్యం తరలింపునకు కట్టడి చేసిన అధికారులే లంచాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అక్రమ మద్యాన్ని నిరోధించడానికి ప్రత్యేక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసింది. అయితే కొంతమంది పోలీసు అధికారులు లంచాలకు కక్కుర్తి పడుతూ రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతున్నారు. లంచాలకు లాలుచీ పడిన పోలీసు అధికారులే అరెస్టై ఇప్పుడు కటకటాల పాలయ్యారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో కలకలం రేపింది. అక్రమ మద్యం తరలింపునకు సహకరించిన ఇద్దరు ఎస్ఎల్లతో పాటు ఇద్దరు కానిస్టేబుల్ను అనంతపురం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిధిలోని ఓబుగాన్పల్లి గ్రామం వద్ద కర్ణాటక మద్యాన్ని తరలిస్తూ నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. అయితే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు వీరిని విడిచిపెట్టేలా 50,000 రూపాయలకు సెటిల్మెంట్ చేసుకున్నారు. అయితే వీరిని విడుదల చేసిన క్రమంలో మరోచోట సివిల్ పోలీసులకు 4 వ్యక్తులు పట్టుబడటంతో సెబ్ అధికారులు లాలూచీ కాస్త బయటపడింది. ఈ విషయంపై కళ్యాణదుర్గం డీఎస్పీ వెంకటరమణ కేసు నమోదు చేశారు. మద్యం తరలింపునకు సహకరించిన ఇద్దరు ఎస్ఐలు శివప్రసాద్, జిలాన్ భాషాలతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుల్ మోహన్, మురళీకృష్ణలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు వీరిని సెప్ ప్రత్యేక అధికారి మోహన్ రావు, డీఎస్పీ వెంకటరమణలు విలేకరుల సమావేశంలో హాజరుపరిచి వివరాలను వెల్లడించారు. డిపార్ట్మెంటుకు చెందిన 4 పోలీసులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపుతున్నట్లు సెప్ ఏఎస్పీ తెలిపారు. మద్యాన్ని తరలిస్తున్న వారి నుంచి 50,000 రూపాయలు తీసుకున్నట్లు నిర్ధారణ జరిగిందన్నారు. వచ్చిన మొత్తంలో ఇద్దరు ఎస్ఐలు 15,000 రూపాయల చొప్పున తీసుకోగా ఇద్దరు కానిస్టేబుల్ 10,000 రూపాయల చొప్పున పంచుకున్నట్లు స్పష్టమైందన్నారు. నేరాన్ని ఒప్పుకోవడంతో కంబదూరు పోలీస్ స్టేషన్లో 4 పై కేసు నమోదు చేశామన్నారు. తప్పు చేసిన వారిని శిక్షించాల్సిన పోలీసులే ఇలా తప్పు చేస్తూ పట్టుబడి నిందితుల్లాగా ముఖాలకు మాస్కులు వేసుకుని తలదించుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హరిబాబు, కొల్లప్ప, పరమేశు. ఇందులో హరిబాబు మర్రిమాపులపల్లి, అలాగే కొల్లప్ప మర్రిమాపులపల్లి, పరమేశు ఎనుమలదొడ్డి కుందుర్పి యూనివర్సిటీలో. అయితే వీరిని విచారించే క్రమంలో ఓబుల్గానిపల్లి దగ్గర ఉండే జాలేడు విలేజ్కి సంబంధించినటువంటి కురుబా మల్లికార్జున అనే అతను కర్ణాటక మద్యాన్ని వాళ్ళకు విక్రయించినట్టు ఎస్ఐ అండ్ టీమ్ వాళ్ళ విచారణలో తేలింది. అయితే ఈ ఓబుల్గానిపల్లి వద్ద ఈ కురుబ మల్లికార్జున్ని ఫర్దర్గా విచారించి ఇంకా ఎవరెవరు ఇందులో పాత్ర ఏముంది అని తెలుసుకునే క్రమంలో ఎస్ఐతో పాటు వాళ్ళ టీం అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఈ కురుబ మల్లికార్జును నిన్నే పోలీసులకు మేము 50,000 ఇచ్చాము, మళ్ళీ మీరు వచ్చి ఇక్కడ గలాటా చేస్తున్నారు అని చెప్పి పోలీసులతో అతను వాగ్వివాదాన్ని తీయడం జరిగింది. అతనితో పాటు అతని కొడుకు, తర్వాత మరికొంతమంది కలిసి పోలీసులను అక్కడ చుట్టుముట్టి పోలీసుల్ని విధులకు ఆటంకపరుస్తూ వాళ్ళని అక్రమ నిర్బంధాన్ని చేశారు. అలాగే కానిస్టేబుల్ మీద కూడా వారి యొక్క దురుస్తనాన్ని ప్రదర్శించారు. అయితే ఈ తెలుసుకునే క్రమంలో అతను చెప్పింది ఏంటంటే, మేము కమదూరుకు చెందినటువంటి మోహన్ అనే కానిస్టేబుల్కి 50,000 ఇవ్వడం జరిగింది, ఎక్సైజ్ కానిస్టేబుల్ అతను. అయితే దీని మీద ఫర్దర్ ఇంట్రాగేషన్లో మనం ఈ మోహన్ అనేటటువంటి కానిస్టేబుల్ని అదుపులోకి తీసుకున్న తర్వాత అతన్ని విచారించే క్రమంలో మనకు తెలిసింది ఏంటంటే, 28వ తేదీన సాయంత్రం ఈ ఎక్సైజ్ ఎస్ఈబి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకి సంబంధించినటువంటి ఎస్ఐ జిలాన్ భాష, శివప్రసాద్, అలాగే వీళ్ళ టీం కలిసి ఓ 3 మన కుందుర్పి లిమిట్స్లో తూముకుంట దగ్గర ఈ అక్యూజ్డ్ ఇద్దరు, ఒకరు సత్యేంద్ర ఒకతను, ఇంకొకతను తిప్పేస్వామి, వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత వాళ్ళని స్టేషన్కి తీసుకురావటం, వాళ్ళ సమక్షం, వాళ్ళ దగ్గర, వాళ్ళ కస్టడీలో ఈ బెంగళూరు బిస్కీకి సంబంధించినటువంటి ఈ 3 బాక్సులు, 90 ml 3 టెట్రా ప్యాకెట్స్ ఉండే 3 బాక్సుల్ని వాళ్ళ స్వాధీనం నుంచి తీసుకోవడం జరిగింది. వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది, అది ఎస్ఈబి స్టేషన్. అయితే ఈ క్రమంలో వాళ్ళని విచారించారు. విచారించిన తర్వాత 29వ తేదీ ఉదయం సాయంత్రం వాళ్ళకి సంబంధించినటువంటి ఒక బంధువు అక్కడికి రావడం, ఈ మల్లికార్జున కూడా అతను దగ్గర బంధువు, అతను వచ్చి వీళ్ళతో మధ్యవర్తిత్వం నడిపి మీడియేషన్ చేసి వీళ్ళకి 50,000 ఇచ్చి వీళ్ళని విడిపించుకొని వెళ్ళిపోయాడు, సరుకును కూడా తీసుకెళ్ళి.
తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ 50,000 ఈ కురు మల్లికార్జున పోలీసులకే ఇచ్చాము అని భావించి పోలీసుల మీద తిరగబడడం జరిగింది. దీని మీద 249/20 అని చెప్పేసి మనం కమదూరు పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసాము. ఎక్యూజ్డ్ ముగ్గురిని మొదట ఎవరైతే ఎక్సైజ్ కేసులో వచ్చారో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళని ఆల్రెడీ నిన్ననే 31వ తేదీ రిమాండ్కి పంపించాం. ఫర్దర్గా ఈ ఎవరైతే కానిస్టేబుల్ మోహన్ ఉన్నాడో అతన్ని తర్వాత విచారించే క్రమంలో ఎస్ఐ అలాగే ఎస్ఐతో పాటు ఎస్ఐ శివప్రసాద్, ఎస్ఐ జిలాన్ భాష, అలాగే ఇంకొక కానిస్టేబుల్ మురళి వీళ్ళందరూ కూర్చొని దీన్ని సెటిల్మెంట్ చేస్తూ ఆ సెటిల్మెంట్ చేసే క్రమంలో వచ్చినటువంటి 50,000ని వీళ్ళిద్దరూ తలా 10,000, వాళ్ళిద్దరూ తలా 15,000 పంచుకున్నట్టు తేలింది. వాళ్ళందరూ నేరాన్ని అంగీకరించడం జరిగింది. వాళ్ళ కస్టడీలోంచి 50,000 రూపాయలు కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే ఆ మధ్యవర్తి ఎవరైతే మనకి డబ్బులు ఇచ్చి వాళ్ళది మధ్యవర్తిత్వం నడిపి ఎవరైతే ఎక్యూజ్ని తీసుకుని వెళ్ళిపోయాడో అతను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు ఈ మిగిలినటువంటి సరుకు కూడా ఈ కర్ణాటక మద్యం ఏదైతే ఉందో దాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. ఇప్పుడు ఇందులో ఎస్సీబీకి చెందినటువంటి ఎస్ఐ శివప్రసాద్, అలాగే ఎస్ఐ జిలాన్ భాష, అలాగే కానిస్టేబుల్ మోహన్, అలాగే ఇంకో కానిస్టేబుల్ మురళీకృష్ణ వీళ్ళందరినీ ఈరోజు మనం స్టేషన్కి తీసుకొని వచ్చి వీళ్ళందరినీ విచారిస్తే వీళ్ళు వాలంటరీగా వీళ్ళ తాలూకా చేసినట్టు